బాలీవుడ్ సినిమాలలో కొన్ని ఫ్యామిలీతో కాదు కదా, కనీసం ఫ్రెండ్స్ తో కూడా కలిసి చూడలేము. కథ కథనంతో పాటు సందర్భానుసారంగా శృంగార సన్నివేశాలు అద్భుతంగా మలిచిన టాప్ మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. బ్లూ ఈజ్ ద వామెస్ట్ కలర్. మెయిన్ స్క్రీన్ సినిమాలలో ఆ తరహా కథనం ఉన్న సినిమాలలో మొదటి ప్లేస్ లో వస్తుంది ఈ మూవీ. సినిమా కథలో భాగంగా ఒక అమ్మాయి జీవితాన్ని తెరకెక్కించారు. టీనేజ్ లో ఉన్న ఒక అమ్మాయి తను ఇష్టపడుతుంది అమ్మాయినా లేదా అబ్బాయినా అన్న కన్ఫ్యూజన్ లో పడుతుంది. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా ఎటువంటి ఆనందం కనిపించకపోవడంతో తాను కేవలం అమ్మాయిని మాత్రమే ఇష్టపడుతుంది అని నిర్ణయానికి వస్తుంది. చివరికి ఒక పెద్ద వయసు మహిళను అనుకోకుండా కలుస్తుంది. అక్కడి నుంచి జీవితం అనేక మలుపులు తీసుకుంటుంది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా మలిచిన ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కి కొదవేలేదు. ది స్కిన్ ఐ 11. 2011లో పెదరో అల్మాడోవర్ అనే ప్రముఖ దర్శకుడు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో పెద్దలకు మాత్రమే ఉండే సీన్లు తక్కువే కాని ప్రతి వారిలో ఉండే కోరికను విపులంగా చర్చిస్తుంది ఈ సినిమా. చూడటానికి శృంగారభర్తి సినిమా అయినా ఆడియన్స్ తో పాటు విమర్శకుల అభినందనలు కూడా ఈ సినిమా అందుకుంది. అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. బ్లడ్ సింపుల్. 1984లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. జ్యువెల్ అనే ప్రఖ్యాత దర్శకుడు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో అసలు ఇలాంటి సినిమా కూడా తీస్తారా అన్నట్టుగా ఓ కథ ఉంటుంది. ఈ సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి అంటే సినిమా చూస్తున్నంతసేపు ఒక్క సీన్ కూడా అర్థం కాదు. బహుశా ఈ కన్ఫ్యూజన్ నుంచి ప్రేక్షకులకి కాస్త ఊరట కలిగేలా మూవీ నిండా బోల్డ్ సీన్స్ పెట్టారు. నాక్ నాక్. 2017లో విడుదలైన సినిమాను ఆలీ రాడిట్ అనే వ్యక్తి డైరెక్షన్ చేశాడు. కేవలం మూడు పాత్రల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇద్దరు అందమైన అమ్మాయిలు మరియు ఒక వ్యక్తి చుట్టూ అల్లిన ఈ కథ వర్షంలో చిక్కుకున్న ఇద్దరు ఆ అమ్మాయిలకు హీరో షెల్టర్ ఇవ్వడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి కథను ఎలా ఉంటుందో, సీన్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. లండన్ ఫీల్డ్. 2018లో రిలీజ్ అయిన సినిమా మ్యాట్రిన్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించారు. కరేబియన్ ఆ పైరేట్ సినిమా హీరో అయిన జానీ డెబ్ భార్య ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమాలో ఆమె ఎన్ని శృంగారపు సీన్స్ లో నటించింది అంటే పెళ్లికి ముందు గనుక ఈ సినిమా వచ్చి ఉంటే మాత్రం ఆమెను ఖచ్చితంగా జానీ పెళ్లి చేసుకుని ఉండేవారు కాదు అని చెప్పొచ్చు. సరే, ఈ విషయం పక్కన పెడితే ఆ సినిమాలో ఆమె నటనకు మాత్రమే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. హ్యాండ్ మేడన్. 2016లో రిలీజ్ అయిన సినిమా కొరియా నుండి వచ్చింది. ఇక సైకలాజికల్ స్టోరీ నుంచి అల్లిన ఈ కథను దర్శకుడు చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. కేవలం కెమెరా వర్క్ కాదు, సౌండ్ పరంగా కూడా ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లో ఉంటుంది. అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాను కూడా కేవలం ఒంటరిగా మాత్రమే చూడాలి. క్లోయే. 2010లో రిలీజ్ అయిన సినిమాలో ఒక భార్య తన భర్తపై పెంచుకున్న అనుమానమే కథగా అల్లి తీశారు. అయితే ఈ సినిమాల్లో ఉండే సీన్స్ ఎంత ఎమోషనల్ గా తీశారు అంటే చూస్తున్న వారు అందులో లీనమైపోతారు. ఇక బోల్డ్ సీన్స్ లో నటించిన యాక్టర్లు అందులోనే జీవించేశారు అంటే అతిశయోక్తి కాదు. అమ్యూజ్. 2011లో రిలీజ్ అయిన ఈ కొరియన్ సినిమా మొత్తము అడల్ట్ సీన్ మాత్రమే ఉంటాయి. ఒక కుటుంబంలోకి వచ్చిన 16 ఏళ్ల అమ్మాయి వల్ల జరిగే అనూహ్య మలుపులే ఈ కథ. ఈ సినిమా చూసిన తరువాత ఇంకే సినిమా చూడాలనిపించదు. ది బ్లూసీ. 2011లో రిలీజ్ అయిన ఈ ది బ్లూసీ ప్రేమలో ఉండే మోసాల గురించి చర్చిస్తుంది. కథలో భాగంగా హార్ట్ సీన్స్ చాలా ఉంటాయి. మొత్తం మీద ఎమోషనల్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నో స్ట్రింగ్స్ అటాచ్డ్. 2012లో రిలీజ్ అయిన సినిమా ఇది. ఒక కామెడీ మూవీ, అయితే ఆ కామెడీ అంతా కూడా శృంగారం చుట్టూ తిరుగుతుంది. ఒక అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు అన్ని చేస్తూ ఉంటారు కాని ప్రేమ మాత్రం కాదు అంటారు. సినిమా మొదట్లో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న జంట చివరకు ఒక కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఇక అక్కడి నుంచి ఏం జరుగుతుంది అన్నది ఆ కథ. కథలో భాగంగా బోల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.